गणपतिकुं भवामहे कविं कवीनां उपमस्रवस्रवं ज्येष्ठराजं ब्रह्मणा ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिस्सीदसादनं प्रणो देवी सरस्वती वाजीविर्वाजिनीवती नीनावित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरि ओं ओं श्रीमात्रे नमः। मकर राशि वारिकि स्वागतं सुस्वागतं। ఆగస్టు మాసం మకర రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయన్న విషయాన్ని మనం ఇప్పుడు చూసుకుందామా। మకర రాశిలో ఉన్నది ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట ప్రథమ ద్వితీయ పాదాలు। ఏ విధంగా ఉండబోతోందన్న విషయాన్ని చెప్పుకుంటే, ఇతరులను నమ్ముకుని ఏ పని కూడా మీరు చేపట్టకండి। మీ యొక్క ఓన్ థింకింగ్ మీకు ఉండాలి, అంతేగాని ఇతరుల ఆలోచన మీరు పట్టుకోకండి। వినండి, అవసరమైతే స్వీకరించండి, లేకపోతే పక్కన పెట్టండి। అది మొట్టమొదటి సూచన। రెండవది ఏంటంటే, రుణ సంబంధమైన ప్రతిబంధకాలు మీకు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి। అంటే ఏంటి, అయిపోతుందేమో ఈ లోనుకు పెట్టుకున్నామని మీరు వెళ్తారు, అక్కడ అది సరిగా జరగకపోవచ్చు, ఆ పని వాయిదా పడవచ్చు, అలాంటి పరిస్థితులు మీకు ఉన్నాయి। తర్వాత ప్రతి అంశము కూడా మీరు జాగ్రత్తగా మీరు చూసి ఆచి తూచి వ్యవహారం చేసుకోవాలి। అంతేగాని ఏం పర్వాలేదు, మనోళ్లే కదా చేసేస్తారు అని ఊరుకుంటే కనుక మీకు చెప్పాలంటే కనుక పెద్ద జీరో అవుతుంది। అందువల్ల ఎప్పటికీ కూడా 0 పక్కన 1 లాగా మీరు హీరోలా ఉండాలంటే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి। ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, పరుల ఇంట్లో మీరు కొన్నాళ్ళు రావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, కొంచెం నిష్ఠూరాలు మీకు వచ్చేటటువంటి విషయం ఉంది, కొన్ని కార్యాలు జరగచ్చు జరగకపోవచ్చు, జరగలేదని నిరాశ వద్దు, జరిగిపోయాయని నూతన ఉత్సాహం వద్దు, అన్ని విధాలుగా కూడా ఆచితూచే మీరు చేసుకోండి। అయితే ఏంటంటే, చిన్న చిన్న అవమానాలు జరిగేటటువంటి అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి, జాగ్రత్తగా మీరు అవమాన భారం నుంచి జాగ్రత్తగా అధిగమించండి। కారణం ఏంటంటే, ద్వితీయంలో మకర రాశిలో స్వక్షేత్రంలో శని భగవానుడు, ద్వితీయంలో ఉన్నటువంటి గురుడు వక్రంలో ఉన్నాడు। గురుడు మంచిగా ఉంటే గొడవే లేదు, వక్రంలో ఉన్నప్పుడు తను చేయాల్సినటువంటి ఉపకారం మనకి చేయడు, మనకు రావాల్సిన ధనాలన్నీ కూడా ఆగిపోతాయి, ఎక్కడికక్కడ స్టక్ 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 అన్నమాట। అలాంటప్పుడు మరి మనకు ఎలా ఉపయోగపడతాడు పాపం। అందువలన మనకి ఏదైనా గొడవలు రావడం, తర్వాత ఏంటంటే చిన్న చిన్న మాట మాట పట్టింపులు రావడం, కోపాలు రావడం జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి। ఆ కోపాన్ని నియంత్రణ చేసుకుని మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ప్రతిరోజు శనగపిండితో చేసిన స్వీటు ఎవరికైనా ఒకరికి ఇస్తూ ఉండండి। ఒక్కరికి ఎవరికైనా సరే చిన్న లడ్డు తీసుకోండి, లేకపోతే మైసూర్ పాక్ తీసుకోండి, శనగపిండితో చేసినటువంటిది ఏదో ఒకటి, శనగలతో కానీ శనగపిండితో, శనగలు పంచినా పర్వాలేదు, రోజు ఒక ఇప్పుడు శనగలు పారే నదిలో వేయండి। అలా చేయడం వల్ల మీకు గురు అనుగ్రహం పొంది ఈ నెలాఖరుస్తుల్లోకి ధనలాభాలు వస్తాయి, అన్ని విధాల ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవ్వడానికి అవకాశం కనపడుతుంది। ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నెలాఖరులో మీరు హృదయం ఆనందంగా ఉంటారు, ఆ తర్వాత మీకు అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా నెరవేరుతాయి నెలాఖరుస్తుల్లోకి, ఆ తర్వాత ధనాదాయము, తర్వాత ధర్మ నిమిత్తమైనటువంటి కార్యాల్లో కూడా మీరు వెళ్తారు, అందువలన కూడా మీకు యశో అభివృద్ధి అంటే ఏమిటి, మీ కీర్తి వస్తుందన్నమాట, ఆ విధంగా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి। అయితే లౌక్యంగా ఉండి మీరు అన్ని పనులు చేసుకోవాల్సి ఉంటుంది। కారణం ఏమిటంటే, ప్రతి విషయంలోనే కూడా లౌక్యం అనేది చాలా శుభకరంగా ఉంటుంది। ప్రతి విషయంలోనే మనం ఏమనుకుంటూ ఉంటామంటే, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి మనకి కొన్ని బండి మీద వెళ్తున్నాము, యాక్సిడెంట్ అవ్వచ్చు, కారణం అష్టమ కుజుడు ఉన్నాడు అక్కడ, అందువల్ల బళ్ళు నడిపే వాళ్ళకి జాగ్రత్త, కారు నడిపినా ద్విచక్ర లేకపోతే 4 చక్రాల వాహనం ఏం నడిపినా కూడా యాక్సిడెంట్స్ ప్రమాదం ఉంది, జాగ్రత్త జాగ్రత్త। ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక, శుక్రుడికి సంబంధించినటువంటి ఆడపిల్లలకి అలంకరణ వస్తువులు, పౌడరు, గాజులు, బొట్లు, తర్వాత ఇంకా తిలకం సీసా బొట్లు అంటే స్టిక్కర్లు కాసుమా, ఇలాంటివి పిల్లలకి, ఒక 6 పిల్లలకి కొనిపెట్టడం వలన కూడా మనకి ఉన్నటువంటి అంటే అష్టమ కుజుడు శుక్రుడు వారి దోషం పోవడానికి నివారణ అవ్వడానికి కూడా ఒక కారకత్వం కనపడుతుంది। అయితే 27వ తారీఖున బుధుడు స్థానచలనం ఉంది, ఆ తర్వాత ఏంటంటే కనుక
పన్నెండున శుక్రుడు కూడా స్థానచలనం అవుతున్నాడు కాబట్టి కొంతవరకు పర్వాలేదు. అయినప్పటికీ కూడా ఒక అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవడం కానీ ఏ పని మీదైనా మీరు వెళ్ళేటప్పుడు ఓం దుమ్ దుర్గాయ నమః ఓం దుమ్ దుర్గాయ నమః అని అమ్మవారిని పూజించి అమ్మవారి నిమిత్తము కుంకుమ ధరించి మీరు వెళితే అన్ని పనులు విజయవంతం అవుతాయి. ప్రతిరోజు విడవకుండా శని భగవానుడి నిమిత్తం మాత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనీశ్చరం అని విడవకండి, మానకండి, చదవండి. శనివారం తప్పనిసరిగా మీరు ఎక్కడైనా గుడి దగ్గర ఒక నల్ల చెప్పుల జత విడిచిపెట్టి రండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పొరపాటును కూడా ఇతరుల చెప్పులు ధరించకండి. ఉండనా మరి శ్రీమాత్రే నమః. అశ్వభాగ్యలక్ష్మిని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే దయచేసి వెంటనే చేయండి. సోషల్ మీడియా ద్వారా మన వాళ్ళందరికీ కూడా, బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. ఓం శ్రీమాత్రే నమః.